ఆదివారం రోజున కరీంనగర్ పద్మనాయక కళ్యాణ మండపంలో జరిగే కార్యక్రమానికి అన్ని రంగాల కార్మికులు అన్ని సంఘాలు తరలి రావాలని భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ హుజూరాబాద్ నియోజకవర్గం గౌరవ అధ్యక్షులుగా పొనగంటి మల్లయ్య తన నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్ కుమార్, మంత్రి గంగుల కమలాకర్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, శాసనసభ్యులు వడతల సతీష్ బాబు, రస్మయ్యి బాలకిషన్, కార్మిక సంఘాలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలపై జరిగే చర్చకు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై కార్మికులకు హక్కులు లేకుండా చేస్తూ సంఘాలను పెట్టుకోకుండా చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ హుజూరాబాద్ నియోజకవర్గం అధ్యక్షులు మారపల్లి శ్రీనివాస్, మున్సిపల్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దొడ్డ రత్నాకర్, మున్సిపల్ యూనియన్ మాజీ అధ్యక్షులు దొడ్డి రాజేందర్, సారయ్య రఘుపతి తదితరులు పాల్గొన్నారు. రేపు కరీంనగర్ జిల్లాలో పద్మనాయక ఫంక్షన్ హాల్లో మరి కార్మికుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని రేపు కరీంనగర్లో నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు, మరి రాష్ట్ర మంత్రివర్యులు, పేదల పెన్నిధి గంగుల కమలాకర్ గారు, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ గారు, అలాగే జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు, మన గౌరవనీయులు పాడి కౌశిక్ రెడ్డి గారు, విప్పు గారు ఈ కార్యక్రమానికి మరి హాజరవుతారు. మరి ఈ కార్యక్రమంలో ఈ కార్మిక సోదర సోదరి మన ఆత్మీయ సమ్మేళనానికి మరి హుజూరాబాద్ నియోజకవర్గం నుండి భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యం లోపల హుజూరాబాద్ నియోజకవర్గం నుండి మరి అధ్యక్షుడు శ్రీనివాస్ గారు, అలాగే మా మున్సిపల్ కార్మిక సోదర సోదరి మనలందరూ ఈ హుజూరాబాద్ నియోజకవర్గం నుండి మున్సిపల్ కార్మికులు, గ్రామ పంచాయతీ కార్మికులు, అంగన్వాడీ సోదరిమణులు, ఆశా వర్కర్సు, ఇంకా ఈ మండలంలో ఉండే ఆర్పీలు, మహిళా సంఘ పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి మరి వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మరి హుజూరాబాద్ నియోజకవర్గ మరి భారత ట్రేడ్ యూనియన్ గౌరవ అధ్యక్షునిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. మరి భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ మొదటిసారి మనం పేరు మార్చుకున్న తర్వాత మరి ఒక ఆత్మీయ సమ్మేళనాన్ని కరీంనగర్ మరి జిల్లా హెడ్ క్వార్టర్లో మరి పెట్టుకోవడం, మరి పెద్దలు రావడం, మరి దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఒక మమేకమై ఒక చర్చ చేసుకొని కష్ట సుఖాలు పాలు పంచుకునే విధంగా ఈ కార్యక్రమం ఉంటుంది. కనుక తప్పకుండా మరి కార్మిక సోదర సోదరిమణులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి నేను హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరూ కోరుతా ఉన్నాను. కార్మిక విభాగం భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్గా ఏర్పడిందని మీ అందరికీ ప్రత్యేకంగా తెలియజేస్తూ ఈ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో మరి కరీంనగర్ జిల్లాలో కార్మికుల ఆత్మీయ సమ్మేళన సభ నిర్వహిస్తున్నాము. ఇట్టి మహాసభకు గౌరవ పెద్దలు వినోద్ కుమార్ సారు, గంగుల కమలాకర్ గారు, అనేక పెద్దలు, గౌరవ శాసనసభ్యులు కూడా ఈ మీటింగ్కు హాజరవుతున్నారు. కనుక ఈ హుజూరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రత్యేకంగా కార్మిక వర్గాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. జిల్లాలో జరిగేటువంటి కార్యక్రమానికి బీఆర్టీయు రాష్ట్ర మాజీ అధ్యక్షులు రూప్సింగ్ ఆధ్వర్యంలో జరగబోతున్న కార్యక్రమానికి కార్మిక వర్గం అందరూ కూడా రావాల్సిందిగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కార్మిక వర్గం భవిష్యత్తులో అనేక సవాళ్లను ఎదుర్కోబోతుంది. ఎందుకంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వం కార్మిక యూనియన్ లేకుండా హక్కులను అడిగేటువంటి పరిస్థితి లేకుండా మరి కార్మిక వర్గానికి అనేక రకాలుగా అన్యాయం చేయబోతుంది. కనుక కార్మిక వర్గం కూడా ఐక్యంగా ఉండి పెద్ద ఎత్తున భవిష్యత్తులో ఉద్యమం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ మహాసభ ఉపయోగపడుతుందని తెలియజేస్తూ కార్మిక వర్గం అందరూ కూడా ఈ మహాసభకు రావాల్సిందిగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.